బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలను ప్రభుత్వానికి తెలిపే విధంగా ఆందోళన చేయడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు బీఎస్పీ జిల్లా అధ్యక్షులు చాకలి రమేష్. ఈరోజు బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై బహుజన సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. విద్యార్థి మరణంపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వర్ధవెల్లి స్వామి గౌడ్, కార్యదర్శులు లింగంపల్లి మధుకర్, బొడ్డు మహేందర్, సగ్గుపాటి నరేష్, చెక్కపల్లి శ్రీనివాస్, యారపు రాజాబాబు, అన్నల్దాస్ బాను, గుండు ప్రేమ్ కుమార్, మునిగ భాస్కర్, ఆరపల్లి రఘుపతి, గజ్జల ప్రశాంత్, సీనియర్ నాయకులు గజ్జల సత్తయ్య, తడుక బాను, నెవూరి శ్రీనివాసరెడ్డి, గజ్జల రాజమల్లు, నాయకులు శాగ యాదగిరి, మునిగ రాజ్కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి విద్యాశాఖకు అదేవిధంగా వైద్య శాఖకు చాలా తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగానే నిన్న బాసరలోని ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి ఆ ఆత్మహత్య చేసుకున్నటువంటి సురేష్ రాథోడు యొక్క కుటుంబాన్ని అదేవిధంగా ఈ ఆత్మహత్యలు జరగకుండా మరి నివారించాల్సినటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఉంది. మరి ఇంత జరుగుతున్నప్పటికీ విద్యాశాఖ మంత్రి కూడా ఒక్కసారి కూడా ట్రిపుల్ ఐటీ కాలేజీకి వెళ్ళడం లేదు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళడం లేదు. అంటే విద్యపై ఎంత నిర్లక్ష్యత వహిస్తుందో దీని ప్రకారం అర్థమవుతా ఉంది. మరి మేము బహుజన సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున మరి డిమాండ్ చేసేది ఒకటే, మరి ఆ సురేష్ రాథోడ్ ఆత్మహత్య కారకులైనటువంటి దుండగులను వెంటనే శిక్షించాలి. మరి ఆ ఆత్మహత్య చేసుకున్నటువంటి సురేష్ యొక్క దానిపైన అత్యున్నత ఆ విచారణ జరిపించాలి. మరి ఆ కుటుంబాన్ని మరి ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. మరి అదేవిధంగా మరి ఇంత జరుగుతున్నప్పటికీ విద్యాశాఖలో ఫెయిల్ అవుతున్నటువంటి సబితా ఇందిరారెడ్డి గారు వెంటనే వారి యొక్క విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి గత కొన్ని నెలలుగా మరి విద్యా ట్రిపుల్ ఐటీలో ఇంతకుముందు కూడా సమస్యల పైన కానీ మరి అదేవిధంగా ఫుడ్ పాయిజనింగ్ జరిగినప్పటికీ మరి విద్యార్థులు ఆత్మహత్యలు జరుగుతున్నప్పటికీ మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటా ఉన్నారు. మరి ఒక్కసారి కూడా ఆ ట్రిపుల్ ఐటీని సందర్శించడం లేదు. మేము బహుజన సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ద్వారా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే ట్రిపుల్ ఐటీ బాసరకు వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి మరి పైన ఇప్పుడు జరుగుతున్నటువంటి మేము పెట్టినటువంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను నిర్వహించడానికి వెనుకాడబోయేది లేదనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి బహుజన్ సమాజ్ పార్టీ నిన్నటి రోజున ట్రిపుల్ ఐటీలో బాసర్లో జరిగినటువంటి విద్యార్థి ఆత్మహత్యకు మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం దానికి నైతిక బాధ్యత వహించి ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సబిత ఇంద్రారెడ్డి గారిని మరి పదవి నుంచి తొలగించి మరి ఏదైతే మరి ట్రిపుల్ ఐటీలో గత 3 నెలల నుంచి విద్యార్థులు ఆందోళన కావచ్చు, మరి వాళ్ళు ఫుడ్ విషయంలో కావచ్చు, వాళ్ళు కోరుతున్న సౌకర్యాల గురించి కూడా కావచ్చు, చాలా పెద్ద ఎత్తున కూడా అక్కడ నిరసన జరుగుతూ ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తకుండా మరి వాళ్ళ వాళ్ళ సమస్యలను పరిష్కరించకుండా అవి నిర్లక్ష్యం వహిస్తుంటేనే మరి ఇలాంటి కారణాలు జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా మరి సబిత ఇంద్రారెడ్డి గారు మరి ఏదైతే విద్యార్థులు కోరుకున్నారో అక్కడ పర్మనెంట్ బీసీని మరి ఇవ్వాలని కోరుతున్నా కానీ విద్యార్థులు కదా అని కొన్ని రోజుల నుంచి దీక్షలు ఏం చేస్తున్నా కానీ అక్కడ పర్మనెంట్గా మరి ఈసీని ఉంచకుండా మరి అరకొర ఇన్ఛార్జిగా ఈ బీసీని ఉంచుతూ మరి ఇలాంటి కారకులుగా తయారవుతున్నటువంటి ఈ హత్యలు ఇవి గవర్నమెంట్ హత్యలుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే ఇవల్ల మరి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు భద్రత లేదు, మరి వాళ్ళ మానసికంగా కూడా వాళ్ళు చాలా స్ట్రగుల్కు గురయ్యాయి, ఈ ఆత్మహత్యలకు దారి తీసుకుంటారు. మొన్న వరంగల్లో కూడా ఇదే ట్రిపుల్ ఐటీ విద్యార్థి వరంగల్లో కూడా చనిపోవడం జరిగింది. మరి అదే రకంగా నిన్నటి సంఘటన మరి ఇవి చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వ హత్యలుగానే భావిస్తూ ఖచ్చితంగా వీటిపైన న్యాయ విచారణ జరగాలి. ఏదైతే ఇవాళ ఈ సురేష్ రాథోడు చనిపోవడానికి కారణమైనటువంటి కొన్ని రకరకాల మరి ఊహాగానాలు అవుతున్నాయి, నిజంగానే వారికి కనుక పోలీసు వాళ్ళు కనుక మరి వాళ్ళను ఖచ్చితంగా తన వెనుక మనని వేధిస్తూ ఉంటే మరి పోలీస్ ప్రకారం కనుక అక్కడ వేధించినటువంటి పోలీసులను కూడా చట్టపరంగా శిక్షించాలి.
మరి అదే రకంగా విద్యార్థికి ఈరోజు 50 లక్షల మరి నష్టపరిహారాన్ని మరి ఇవ్వాలని చెప్పి రాష్ట్ర గవర్నమెంట్కు మరి రాజన్న సిరిసిల్ల జిల్లా భోజన సమాజ్ పార్టీ ద్వారా మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీం జై భారత్.